నమస్తే సార్. నమస్కారం. మామూలుగా డాక్టర్ గారు, అబ్బాయిలు జీన్స్ టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల, టైట్ క్లాత్స్ ఏమైనా వేసుకోవడం వల్ల స్పమ్ పైన ఎఫెక్ట్ పడుతుంది, స్పమ్ కౌంట్ తక్కువ అవ్వడానికి కారణం అని అంటారు, అది నిజమేనా? 100% నిజమే. అబ్బాయిలకు బాల్స్ బయట ఉంటాయి, శరీరంలో ఉండవు. భగవంతుడు సృష్టి ఏంటంటే శరీరానికన్నా తక్కువ టెంపరేచర్లో బాల్స్ ఉండాలి. ఈ టెస్టికల్స్ బయట ఉంటే బాడీ కన్నా, పొట్టలో కన్నా దీని టెంపరేచర్ తక్కువ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైనా వేడి నీళ్ళు స్నానం చేసినప్పుడు కిందికి వేలాడబడతాయి, చల్లటి నీళ్ళు స్నానం చేస్తే పైకి వస్తాయి. వేడి నీళ్ళు స్నానం చేసినప్పుడు ఎందుకు వేలాడబడాలి అంటే, అలా వేలాడబడడం వల్ల దాని టెంపరేచర్ తగ్గుతుంది. ఇప్పుడు ప్లేట్లో మనం వేడి అన్నం పెట్టినప్పుడు అది చల్లారాలంటే మనం స్పూన్తో దాన్ని స్ప్రే చేస్తాం, అలా స్ప్రెడ్ చేసినప్పుడు అది తొందరగా తగ్గుతుంది. సో భగవంతుడు కూడా వాటిని స్ప్రెడ్ చేసి పెడతాడు. ఈ టైట్ బట్టలు వేసుకోవడం వల్ల దాని హీటు బయటికి రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ మనకు సంవత్సరానికి 7-8 నెలలు హాట్గానే ఉంటుంది. మనం అంటాం వర్షాకాలం చలికాలం అని, కానీ అవి తగ్గిపోయినాయి కాలాలు. మనకు సంవత్సరంలో 8 నెలలు వేడి కాలం, తర్వాత 2-3 నెలలు చలికాలం అనలేదు కానీ మామూలు కాలం అన్నారు. సో మనం తక్కువ బట్టలు వేసుకోవడము, ఎస్పెషల్లీ టైట్గా లేని వేసుకోవడము, ఇంటికి వచ్చిన తర్వాత అండర్వేర్ లేకుండా ఉండడము, కొద్దిమందికి పిల్లలు లేరని వస్తే మేము చెప్తాం ఇంటికి వచ్చిన తర్వాత అండర్వేర్ వేసుకోవద్దు, కేవలం లుంగి కానీ పైజామా కానీ వేసుకోండి, మధ్య మధ్య టైం దొరికినప్పుడల్లా ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో ఐస్ ముక్కలు వేసుకొని దాని మీద పెట్టుకోండి, ఇట్లాంటివి కూడా చెప్తూ ఉంటాం. ఇప్పుడు సంతానలేని సమస్యలకు కూడా ఈ ఇది ఒక కారణం అని అంటారా? పూర్వకాలంలో ఈ జీన్స్లు అవి లేకుండే కాబట్టి పిల్లల ప్రాబ్లమ్స్ లేకుండే. పూర్వకాలానికి ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చాయి. మనిషి పూర్వకాలంలో ఇష్టం ఉన్నా లేకున్నా కొన్ని కిలోమీటర్లు రోజు నడవాల్సి వచ్చేది, కనీసం దొడ్డుకోవడాని కోసం, తాగే నీళ్ళ కోసం చెరువుకో నదికో వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఫిజికల్గా స్ట్రెయిన్ బాగా తగ్గిపోయింది ఇప్పుడున్న జనరేషన్స్కి. అప్పుడు ఉండే లైఫ్ స్టైల్ బట్టలు వేరు, ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్ బట్టలు వేరు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది కాజెస్. వీటన్నిటికన్నా కూడా కెమికల్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ హెడేక్ నౌడేస్. ఈ మనం తాగే నీళ్ళలో కెమికల్ ఉంటుంది, తినే ఫుడ్లో కెమికల్ ఉంటుంది, పీల్చే గాలిలో కెమికల్ ఉంటుంది. సో కెమికల్ డ్యామేజ్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ది థింగ్స్. సో ఇప్పుడు పిల్లలు లేకపోవడానికి కారణం, లేదా మగవాళ్ళల్లో సెమెన్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం కెమికల్ ఎక్స్పోజర్.